యాక్ట్ ప్రేక్షకులకి నమస్తే అండి. నేను డాక్టర్ మొహమ్మద్ అర్షద్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, నారాయణ మెడికల్ కాలేజ్. నేను లిగమెంట్స్, కార్టిలేజ్ అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్, మరి కీళ్ళ మార్పిడి స్పెషలిస్ట్ అండి. సో మనం ఈరోజు వరల్డ్ ఆర్థరైటిస్ డే గురించి మాట్లాడుకోబోతున్నాం. వరల్డ్ ఆర్థరైటిస్ డే అనేది ఫస్ట్ మన ఆర్థరైటిస్ అండ్ రుమాటిజం ఇంటర్నేషనల్ అనే ఒక సొసైటీ స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే చాలామందికి ఆర్థరైటిస్ వస్తుంది, వచ్చిన తర్వాత వాళ్ళు పడే బాధలు వాళ్ళకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి ఈ సొసైటీ వాళ్ళు స్టార్ట్ చేశారు 1996లో. ఆఫ్టర్ దట్ అది రెగ్యులర్గా అందరికీ ఒక గైడెన్స్ ఇవ్వడానికి స్టార్ట్ చేసుకుంటూ డే ప్రతి ఇయర్ కండక్ట్ చేసుకుంటూ వెళ్ళారంతా. సో ఎవ్రీ ఇయర్ ఇది మనం కండక్ట్ చేస్తాం. బీయింగ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ మనం రెగ్యులర్గా ఇది కండక్ట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ మరి స్పెసిఫిక్గా 12th అక్టోబర్కి సెలబ్రేట్ చేస్తాం. ఇట్స్ నాట్ యాజ్ సెలబ్రేషన్ యాజ్ సచ్, బట్ ఇది అందరికీ ఒక గైడెన్స్ ఇవ్వడానికి, మీరు పడే బాధలు దాని గురించి మాట్లాడుకోవడానికి, ఇక్కడికి మన లైఫ్ ఇక్కడికి ఆగిపోతుందని చాలామంది భయపడతారు, దాని గురించి మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి కండక్ట్ చేస్తాం ఇదంతా. సో మనం ఇప్పుడు ఆర్థరైటిస్ అనేది ఏంది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. ఆర్థరైటిస్లో ఏమవుతుంది అంటే యూజువల్గా మన జాయింట్స్ కానీ కీళ్ళు ఏమైతే అంటామో దానికి వాపు వస్తే దానివల్ల జరిగే పరిణామాలు ఏవైతే అంటామో ఇది ఆర్థరైటిస్. ఇది మనము ఎలా గుర్తుపట్టాలా అంటే, ఒకటి మనిషికి కీళ్ళలో నొప్పులు వస్తాయి, నొప్పులతో పాటు కొంచెం వాపులు వస్తాయి. దీని తర్వాత దీన్ని అలాగే మనం లైట్ తీసుకుంటే కీళ్ళు రెస్ట్రిక్ట్ అయిపోతుంది, మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇవన్నీ కలిపితే మనము ఆర్థరైటిస్ అంటాం. అందరికీ ఒకే రకమైన ఆర్థరైటిసా అంటే కాదు, ఎన్నో రకాల ఆర్థరైటిస్ ఉన్నాయి. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, ఇది వయసు వల్ల వచ్చే ఆర్థరైటిస్, దీన్ని ఎవరూ ఆపలేరు, దీని కంట్రోల్ ఎవరి మీద లేదు. సో వయసు పెరుగుతుంది, ఆర్థరైటిస్ వస్తుంది, మీకు వస్తుంది, నాకు వస్తుంది, అందరికీ వస్తుంది. సో దీన్ని మనం ఏం చేయలేము, కానీ దీన్ని మనం స్లో చేయగలం. నెక్స్ట్ ఏది, ఇంకోటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ళ వాతం. సో మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్కి కీళ్ళ వాతానికి తీసుకున్న ట్రీట్మెంట్తో పాటు ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది, రెండు నడిస్తేనే మీకు ప్రాపర్గా హీలింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, సెప్టిక్ ఆర్థరైటిస్ అని, పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అని, ఇలా రకరకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి. మోస్ట్ కామన్గా మనం బీయింగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ మనం చూసేది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ మరీ ఎక్కువగా చూస్తాము, దాని తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్, దాని తర్వాత సోరియాటిక్ ఆర్థరైటిస్, అండ్ మోస్ట్ కామన్లీ ఇవి ఈ మూడు కాకుండా ఇంకా కామన్ ఏంటంటే పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అనేది చూస్తాం. పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటే ఇదేదో పెద్ద పదం ఏం కాదు, బేసిక్గా మనకి ఎప్పుడైనా మాట మాటికి రిపీటెడ్గా దెబ్బలు తగిలి మనం చిన్న దెబ్బలే చిన్న నొప్పేలే అని చెప్పి రెండు రోజులు మూడు రోజులు అలా తీసేసుకొని లైట్ తీసుకొని అలాగే నడుస్తుంటాం. కానీ ఇదే రకంగా ఇది కొన్ని ఒక వారం, రెండు వారాలు, మూడు వారాలు అలా కంటిన్యూగా అవుతూ ఉంటుంది. మనం పెద్దగా పట్టించుకోము, మన వయసులో ఉన్నప్పుడు బాగా తిరుగుతుంటాము. ఇదేమై ఉంటుంది, లోపల కార్టిలేజ్కి డ్యామేజ్ చేసి ఉంటుంది. కార్టిలేజ్తో పాటు మినిస్కస్ అని చెప్పి వాషర్లు ఉంటాయి మన దగ్గర, ప్రతి మనిషికి ఒక రెండు వాషర్లు ఒక్కొక్క మోకాల్లో ఉంటాయి. సో ఇవి డ్యామేజ్ అయినప్పుడు మనకి మరీ ఎక్కువ విపరీతమైన నొప్పి ఇలా ఏమి ఉండకపోవచ్చు, ఉంటుంది కానీ అందరికీ అలాగే ఉండాలనే రూల్ లేదు. సో ఇలా ఉన్నప్పుడు మనం లైట్ తీసుకుంటాము, ఇది పోతూ ఉంటుంది, లైఫ్ విల్ గో ఆన్. తర్వాత ఏమవుతుంది, లోపల లోపల అది డ్యామేజ్ నడుస్తూ ఉంటుంది. ఆ డ్యామేజ్ పోయే కొద్దీ ఏమవుతుంది అంటే ఒక సర్టెన్ ఏజ్ లైక్ ఒక 50 ఇయర్స్ వచ్చినప్పుడు అది మొత్తం లోపల జాయింట్ని డ్యామేజ్ చేసేసి ఉంటుంది. సో ఇది ఒక పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్. ఇది జస్ట్ ఇలా జరిగినప్పుడే అవుతుందా అంటే కాదు, మనకి ఎప్పుడన్నా ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యి జాయింట్లో ఫ్రాక్చర్స్ ఏమైనా ఉంటే కూడా ఆ ఫ్రాక్చర్స్కి మనం సరిగా ట్రీట్మెంట్ కాకుండా, లేకుంటే జస్ట్ లైట్ చిన్న దెబ్బలే అని చెప్పి మనం పిండికట్లు ఇవి అవి కట్టించుకొని పుత్తూరుకట్లు అన్ని కట్టించుకొని మనం వదిలేసి ఉంటాము. సో దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే కూడా మనకి పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ కామన్గా వస్తుంది. సో ఇది అందరికీ వస్తుందా అంటే నో, అందరికీ రాదు. కానీ దీనివల్ల అందరూ మిస్ అవ్వరు, వయసు వల్లన్న వస్తుంది లేకుంటే ఏదో రకంగా వస్తుంది. అలాగని వచ్చిన వల్ల ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అయినా సమాధానం అంటే అట్లా కూడా కాదు. ఇది మనిషిని పట్టి, స్టేజెస్ని పట్టి బీయింగ్ అ సర్జన్ మేము డిసైడ్ చేస్తాము ఎవరికి ఏంది కరెక్ట్ అనేది. ప్రతి ఒక్కరికి అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఉండదు, అలా అని చెప్పి ప్రతి ఒక్కరికి నెగ్లెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఎక్స్రేస్,
ఎంఆర్ఐస్ ఇవన్నీ ఈ మధ్య చాలా కామన్గా అయిపోయినాయి, చాలా ఈజీలీ అవైలబుల్ అయిపోయినాయి అందరికీ. సో మనము పర్సన్ని పట్టి, వాళ్ళకి ఏజ్ని పట్టి, వాళ్ళ హిస్టరీని పట్టి క్లినికల్గా మనం ఎగ్జామిన్ చేసి మనకేం అర్థమవుతుందో క్లినికల్ ఎగ్జామినేషన్ దాన్ని బట్టి ఎక్స్రే చేయించాలా, ఎంఆర్ఐ చేయించాలా, ఇంకేమైనా చేయించాలా అనేది మేము డిసైడ్ చేసి వాళ్ళకి మా ఒపీనియన్ చెప్పి, ఒకవేళ వాళ్ళు చేయిస్తే కనుక మనం దాన్ని చూసి అసెస్ చేసి రెండు కోరిలేట్ అవుతున్నాయా లేదా అని చూసి దాని ప్రకారంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంట్ అంటే అందరికీ కీళ్ళ మార్పిడి అనేది కాదు. ఒకవేళ యంగ్ పేషెంట్ లైక్ 40 ఇయర్స్, 50 ఇయర్స్ పేషెంట్ వచ్చారు, డ్యామేజ్ ఉంది, ఎంత డ్యామేజ్ ఉన్నది ఫస్ట్ చూస్తాము. ఒకవేళ ఒక 50% or 40% డ్యామేజ్ ఉంటే దాని ప్రకారం ఒక సర్జరీలు ఉంటాయి. లేదు 50 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి, 70 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఒకటే ట్రీట్మెంటా అంటే అలా కూడా కాదు. కీళ్ళ మార్పిడినే సమాధానమా అంటే అది కూడా కాదు. సో మనిషిని బట్టి, ఏజ్ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్కి బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొడాలిటీస్ ఉన్నాయి. అర్లీగా ఉన్న వాళ్ళకి మీకు పిఆర్పి ఇంజెక్షన్స్ అని చెప్పి ఇస్తున్నాం, మనం కామన్గా ఇక్కడ ఇస్తాము. అలాగే మీకు ఈ మధ్య చాలా కొత్త కొత్త ఇవి వచ్చేసినాయి, అవన్నీ మేము ట్రై చేస్తున్నాము. వేరే వేరే సెంటర్స్లో అన్ని చోట్ల ఉంటాయి, పెయిన్ మేనేజ్మెంట్ థెరపీస్ అన్నీ ఉంటాయి, ప్లస్ పిఆర్పి ఇంజెక్షన్స్ కామన్గా ఇస్తున్నారు. స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది ఇంతకుముందు చాలా కామన్గా ఇచ్చేవాళ్ళు, కానీ ఎలాగెలా అయితే దీని మీద మనకు కాన్సన్ట్రేషన్ ఈ ప్రాబ్లమ్కి గురించి ఎలాగైతే మేము ఇంకా ఇన్వెన్షన్స్ జరిగి దీని గురించి ఎక్కువ తెలుసుకున్నారో దాని గురించి, దానివల్ల దాన్ని పట్టి మనము స్టెరాయిడ్ ఇవ్వడం తగ్గించేసాము. సో ఇప్పుడు మోస్ట్ కామన్గా మీకు పిఆర్పీలు ఎక్కువ ఇస్తుంటారు. దాని తర్వాత మీకు ఏజ్ని బట్టి మనము పార్షియల్ నీ రీప్లేస్మెంటా, ఫుల్ రీప్లేస్మెంటా అనేది డిసైడ్ చేస్తాము. ఇంకా యంగ్ ఏజ్ గ్రూప్ ఉంది, వాళ్ళకి జస్ట్ కార్టిలేజ్ డ్యామేజ్ ఒక్కటే ఉంది అంటే జస్ట్ కార్టిలేజ్ రిపేర్, లేకుంటే లిగమెంట్ డ్యామేజ్ ఒక్కటే ఉంది అంటే జస్ట్ లిగమెంట్ రిపేర్, ఇలా ఆర్థ్రోస్కోపిక్ అంటే కీ హోల్ సర్జరీస్, దీనివల్ల మనము ఇవన్నీ చేయొచ్చు. నెక్స్ట్ ఏమంటుందంటే మనము ఇప్పుడు కీళ్ళ వాపు ప్రతి ఒక్కరికి వచ్చి నొప్పి రాగానే కీళ్ళ మార్పిడి అంటారా అంటే కాదు, అలా ఏమీ లేదు. ఫస్ట్ మనం చూస్తాము మనిషికి ఏం ప్రాబ్లం ఉంది. నొప్పి ఒక్కటే ఉంటే దాన్ని అడ్రస్ చేయాలి. నొప్పితో పాటు మూమెంట్లో ప్రాబ్లం ఉంటే ఎందుకు ఉంది, ఎలా ఉంది, ఎంత ప్రాబ్లం ఉంది, దీనివల్ల ఆయన లైఫ్ స్టైల్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా అంటే అది చూసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తాము. దాని తర్వాత వాళ్ళకి చూస్తాం ఏమన్నా మసిల్ వీక్నెస్ ఏమన్నా ఉన్నాయా. సో అలా ఏమన్నా ఉంటే కనుక మనం జాయింట్ ఆఫ్లోడింగ్ చేస్తాం. జాయింట్ ఆఫ్లోడింగ్లో ఏం చేస్తామంటే మనము ఫిజికల్ థెరపీలో మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఫిజికల్ థెరపీలో అంటే మన తొడకండ అంటారు బేసిక్గా అందరూ, తొడకండలు, క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్, ఈ రెండు మనం స్ట్రాంగ్ చేసుకున్నామంటే మ్యాక్సిమంగా మనకి ఆఫ్లోడింగ్ జరుగుతుంది. యంగర్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇది ప్రైమరీ మొడాలిటీగా పెట్టుకుంటారు. అలా అని చెప్పి కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ నడుస్తుంది, కానీ వాళ్ళకి ఇచ్చే అగ్రెసివ్నెస్ మసిల్ స్ట్రెంథనింగ్ మీద వీళ్ళకి అంత ఉండదు వయసులో ఉన్న వాళ్ళకి. సో యంగ్ పేషెంట్స్ విల్ హ్యావ్ మోర్ అగ్రెసివ్ ట్రీట్మెంట్ దాన్ ఓల్డర్ ఏజ్. అలా అని చెప్పి ఓల్డర్ ఏజ్కి నెగ్లిజెన్స్ అనేది ఏం ఉండదు. మనం క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ స్ట్రెంథనింగ్ అనేది ఆల్ ఏజ్ గ్రూప్స్కి పనిచేస్తుంది. ఇది ఆల్ ఏజ్ గ్రూప్కి ఇంపార్టెంట్, ఎందుకంటే మనం జాయింట్ ఎంత వాడుతున్నాము, ఏం చేస్తున్నాము అనేది మనకు ఎగ్జాక్ట్లీ తెలీదు, కానీ జాయింట్ డ్యామేజ్ జరుగుతుంది అంటే మనం ఆఫ్ లోడింగ్ చేసుకుంటే దానికి ఒక చాలా వరకు ఒక లైఫ్ స్పాన్ పెంచవచ్చు, అంతేగాని ఆపలేము. ఇది నెక్స్ట్ ఏంటంటే మనము దీన్ని ఎలా ఆపగలము అంటే ఆపలేము కానీ స్లో చేయగలము. ఇది జస్ట్ లైక్ మన ఏజ్, ఏజ్ మనము ఆపలేము, అది పెరుగుతుంది డెఫినెట్గా. ఈ డ్యామేజ్ కూడా అలాంటిదే, దాన్ని మనము ఆపలేము. దీనికి ఎలా ప్రివెన్షన్ అనేది ఎలా అంటే, మోస్ట్ కామన్గా మనం చేసే మోస్ట్ మిస్టేక్స్ ఏంది అంటే మనం ఇండియన్ స్టైల్ టాయిలెట్, ఇండియన్ స్టైల్ టాయిలెట్లో ఏమవుతుంది అంటే మొత్తం కాళ్ళు మడుచుకొని మనం కింద మొత్తం లోడ్ ఈ మోకాల మీద పెట్టడం చేస్తాము. దీనివల్ల ఏమవుతుంది, 4 రెట్లు ఎక్కువ లోడ్ మోకాల మీద పడుతుంది. సో ఇది రిపీటెడ్గా చేసే కొద్దీ మన మోకాళ్ళు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ మనము మెట్లు ఎక్కడం, ఎట్లా పడితే అట్లా మెట్లు ఎక్కేస్తాము. ఇది చెప్తారు మెట్లు ఎక్కడం మంచిది కదా అని చెప్పి చెప్తారు, ఎస్ మెట్లు ఎక్కడం మంచిదే, కానీ మోకాలికి కాదు, హార్ట్కి మంచిది. సో వాకింగ్ చేయండి, కుదిరితే సైక్లింగ్ చేయండి.
ఇది సైక్లింగ్లో వాకింగ్లో మీకు హార్ట్కి హెల్ప్ చేస్తుంది, మీ మోకాలకి హెల్ప్ చేస్తుంది. కానీ మెట్లు ఎక్కడం అనేది మీ హార్ట్కి మాత్రమే హెల్ప్ చేస్తుంది, మోకాలకి హెల్ప్ చేయదు. ఇది అండి. సో నెక్స్ట్ మనము దీని గురించి మాట్లాడుకుంటూ అలాగే వస్తుంటే మనము దీనికి ఏమి చేయగలము. సో ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పెయిన్ అవన్నీ మొదలైతే మోస్ట్ కామన్లీ మన ఇండియన్ ఫీమేల్స్ ఆడవాళ్ళలో మెనోపాజ్ వచ్చిన తర్వాత అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఉండే కాల్షియం డిప్లిషన్ ఎక్కువైపోతుంది. ఈ డిప్లిషన్ వల్ల ఏమవుతుంది, మన బోన్స్ వీక్ అయిపోతాయి. ఈ వీక్ అయిపోయిన బోన్స్ మీద మన ఆడవాళ్ళు మరీ ఇండియన్ స్టైల్లో కూర్చోవడం కానీ, బాస్పట్లు వేసుకొని కూర్చోవడం కానీ, లేకుంటే ఎక్కువసేపు కింద బెడ్ మీద కూర్చున్నా సరే మొత్తం కాళ్ళు లోపల ఇది చేసుకొని కూర్చుంటాం పద్మాసనం స్టైల్లో, అలా కూర్చోవడం కానీ ఇట్లా చేసినందువల్ల ఏమవుతుంది, జాయింట్కి బోన్కి బోన్ రబ్ అవుతూ ఉండి ఏమవుతుంది, దీనివల్ల మనకి వాపు వస్తుంది. వాపు వచ్చినందుకు మళ్ళీ అదే సైకిల్ కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్థరైటిస్ ప్రివెన్షన్. అంటే ఆఫ్లోడింగ్ చేయండి. ఆఫ్లోడింగ్ ఎలా చేయాలా అంటే కింద కూర్చోవద్దు, పద్మాసనం వేయకండి, మిగతా యోగా చేయండి నో డౌట్. కానీ పద్మాసనం లాంటి దేంట్లో అయితే మనము కాళ్ళు కంప్లీట్గా మడవాల్సి వస్తుందో అలాంటి ఆసనాలు ఏమైనా ఉంటే అది అవాయిడ్ చేయండి. ఇది అందరికీ కాదు, ఎవరికైతే నొప్పులు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే. మిగతా వాళ్ళు దే కెన్ కంటిన్యూ దేర్ యోగా యాజ్ ఇట్ ఈస్ యాజ్ దే విల్. అండ్ మరి ఏంటంటే మనము ఇండియన్ టాయిలెట్ ఈ పద్మాసనము ఇలాంటివి కాకుండా మెట్లు ఎక్కడం ఇవన్నీ తగ్గిస్తే, దీని తర్వాత సైక్లింగ్ చేస్తే, సైక్లింగ్ చేయడంలో మనకి ఏమవుతుంది, సైక్లింగ్ మోకాళ్ళు ఆడతాయి కదా, అంటే డెఫినెట్గా ఆడతాయి, మోకాళ్ళు వర్క్ లోడ్ ఉంటుంది. కానీ దీనికంటే ఎక్కువ వర్క్ లోడ్ మనకి క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ మీద ఉంటుంది. సో ఈ కండలు మనకు గట్టిగా అయితే కనుక మన జాయింట్ ఆఫ్ లోడ్ బాగా అవుతుంది. సో దీనివల్ల మనకి స్పానింగ్ అనేది దీని జాయింట్స్ లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది. ఇదంతా అందరికీ కాదు, వీళ్ళకే వాళ్ళకే అని అట్లా కూడా కాదు, ఎవరైనా చేయొచ్చు. ఒక నీ జాయింట్ మీద మీకు స్ట్రెంగ్త్నింగ్ కావాలా, మీకు నీ స్ట్రెంగ్త్నింగ్ లేకుంటే థై స్ట్రెంగ్త్నింగ్ కావాలంటే వీళ్ళంతా సైక్లింగ్ అవన్నీ చేయొచ్చు. దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హార్ట్ యాజ్ వెల్ యాజ్ యువర్ నీస్, ప్రొవైడెడ్ యూ డోంట్ హ్యావ్ అ హార్ట్ కండిషన్. అది మీ కార్డియాలజిస్ట్తో మీకు మాట్లాడుకొని, మీ ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ కార్డియాలజిస్ట్ తోటి మాట్లాడి వాళ్ళతోటి సైక్లింగ్ చేయొచ్చా లేదా అని చెప్పి వాళ్ళతోటి మాట్లాడుకోవచ్చు. అలానే ఇప్పుడు మనము ఆపరేషన్ చేసిన వాళ్ళందరికీ ఇలా అవుతుంది అలా అవుతుంది అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని రకరకాల డౌట్లు, రకరకాల క్వశ్చన్లు, వీళ్ళు చూశాను వాళ్ళకి చూశాను వాళ్ళకి ఇదయింది వీళ్ళకి అయింది అని అలా కాదు. మన 5,000 ఎలాగో ఒకలా కాదో, అందరికీ ఒకలా అవుతుంది అని రూల్ లేదు, అలా అని చెప్పి అవ్వకూడదని కూడా లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ మనము ఆపరేషన్ తర్వాత ఎలా చేసుకుంటామనేది, అది మన చేతుల్లో ఉంటుంది. డాక్టర్స్ సర్జరీ ఒక పర్సంటేజ్ ఉంటే సక్సెస్లో, పేషెంట్ ఒక కాంట్రిబ్యూషన్ కూడా ఒక ఆల్మోస్ట్ 60% పేషెంట్ కాంట్రిబ్యూషన్ ఉండాలి దాంట్లో, ప్లస్ మీ మోటివేషన్. ఇప్పుడు ఏజ్ పరంగా మనము ఏమేం సర్జరీస్ చేయొచ్చు అనేది నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ ఏజ్ కార్టిలేజ్ డ్యామేజ్ కానీ మినిస్కస్ వాషర్ ఏదైతే అంటామో మనము, ఆ డ్యామేజ్ ఉంటే గనక మనం ఆర్థ్రోస్కోపిక్ అంటే కీ హోల్ సర్జరీస్ కెమెరా లోపల పంపించి ఆ డ్యామేజ్కి అడ్రస్ చేయొచ్చు. దీనివల్ల వీళ్ళకి కార్టిలేజ్ ఒక 6 మంత్స్లో రీజనరేట్ అవుతుంది, అలాగే వాషర్ ఏదైతే మీకు డ్యామేజ్ ఉందో దానికి రిపేర్ చేస్తే అది హీల్ అవ్వడం అంటూ జరుగుతుంది. తీసేస్తే అదొక టైప్ ఆఫ్ సర్జరీ, మీకు అదొక రకంగా ఉంటుంది మీ తర్వాత ప్రోగ్నోసిస్. దాని తర్వాత ఒక సర్టెన్ ఏజ్ లైక్ 50 to 60 ఒకవేళ మీకు జస్ట్ మన మోకాల్లో జస్ట్ ఒక సైడ్ మాత్రమే అరిగింది, ఇంకో సైడ్ బాగానే ఉంది అంటే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటాము. ఓకే, ఇది యూరోపియన్ కాన్సెప్ట్, ఇప్పుడిప్పుడు ఇండియాలో వస్తుంది. ఒక 5 to 10 years నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. సో పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అనేది కొత్త కాన్సెప్ట్, అది కూడా బాగా సక్సెస్ఫుల్గా ఉంది. ఒక 60+ కానీ 70+ కానీ ఉంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ అని చేస్తాము. ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ నో డౌట్ ఇట్ ఈస్ అ మేజర్ సర్జరీ. నేను అది దాన్ని చాలా చిన్న సర్జరీ అని నేను చెప్పను. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టోల్ ఆన్ ద పేషెంట్ యాజ్ వెల్ యాజ్
ఇట్ గివ్స్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ వెరీ మచ్ మోటివేటెడ్ పేషెంట్ నేను నడవాలా చాలా బాధపడుతున్నాను ఒకరి మీద నేను డిపెండెంట్లా ఉన్నాను అని ఫీల్ అవుతుంటే కనుక యు బెటర్ గో ఫర్ నీ సర్జరీ మీకు నీ సర్జరీ తర్వాత మీరు నేను నడవాలా అని చెప్పి ఫిజియోథెరపీ బాగా చేసుకుంటే ఆపరేషన్ తర్వాత మీరు ఇండిపెండెంట్గా మీ పనులన్నీ చేసుకోగలరు ఒకరి మీద డిపెండ్ అవ్వన అవసరం లేదు అలాగే మనము ది ఆపరేషన్ తర్వాత ఎన్ని రోజులు బెడ్ మీద ఉంటాము ఇది ఏంది అది ఏంది అని చెప్పి ఇవన్నీ చాలా రకరకాల డౌట్లు వస్తాయి ఇన్ఫెక్షన్ గురించి దీని గురించి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ చాలా క్లీన్ ఎన్విరాన్మెంట్లో చేస్తారండి ఎవరు చేసినా సరే ఎక్కడ పడితే ఎలా పడితే అలా చేయరు సో మీరు అది తీసేయండి నెక్స్ట్ సర్జరీ తర్వాత ఈ సర్జరీ చేసేదే మీకు నడిపియాలని చెప్పి అలాంటిది మీకు బెడ్ మీద ఎవరు పెట్టుకోరు ఆపరేషన్ చేసిన ఫస్ట్ రోజు కానీ అట్ ద మ్యాక్స్ ఒక 3 రోజులు ఫస్ట్ పిఓడి 3 అంటాము పిఓడి 3 వరకు మీకు రెస్ట్ ఇస్తారేమో ఒక్కొక్క డాక్టర్కి వాళ్ళ వాళ్ళ ప్రోటోకాల్స్ ఉంటాయి సో ఆ ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్ళు మీకు రెస్ట్ ఇస్తారు తర్వాత మీకు కంపల్సరీ డాక్టర్ మీకు నడిపిస్తారు నడిపించిన తర్వాత ఇదంతా ఇంకా మీ చేతిలో ఉంటుంది ఎందుకంటే డాక్టర్ అయినా సరే ఫిజియోథెరపిస్ట్ అయినా సరే మీకు రోజుకి 2 సార్లు 3 సార్లు విజిట్ చేస్తారు అంతే బట్ మీ దగ్గర 24 అవర్స్ ఉంటాయి 24 అవర్స్లో మనం లెక్క ప్రకారం 8 నుంచి 10 గంటలు పడుకున్నా మన దగ్గర ఇంకో 14 గంటలు ఉంటాయి 14 గంటల్లో ప్రతి 2-3 గంటలకి మీరు నడిచారనుకోండి ఏవైతే ఎక్సర్సైజెస్ మీకు చేయండి అని చెప్పింటామో ప్రిస్క్రైబ్డ్ ఎక్సర్సైజెస్ ఆ ఎక్సర్సైజెస్ మీరు కరెక్ట్గా చేసుకుంటే కనుక మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు చాలా బాగా ఉంటుంది మీరు చాలా హ్యాపీగా నడుస్తారు సో ఇది క్వైట్ ఇంపార్టెంట్ దీంట్లో జస్ట్ ఒక డాక్టర్ కాంట్రిబ్యూషనే ఉండదు పేషెంట్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే మీరు చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం పోస్ట్ ఆపరేటివ్లీ ఆపరేషన్ తర్వాత మీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఫుడ్ అంటారా ఫుడ్ మనం అన్ని జనరల్గా తినచ్చండి పెద్దవాళ్ళు ఇవి తినకూడదు అవి తినకూడదు అని ఇంట్లో చెప్తారు అలా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పింది వినండి పెద్దవాళ్ళు చెప్పిన మాట డెఫినెట్గా వినాల్సిందే మీరైనా నేనైనా ఎవరైనా అలాగే మనము ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ పెట్టుకుంటే మంచిది ఓకే గుజ్జుకి సపరేట్గా చాలామంది గుజ్జు కోసం మనము బోన్ సూపు ఇది అది అని తాగుతారు వన్స్ ఇన్ అ వైల్ ఈజ్ ఓకే కానీ రెగ్యులర్గా మరి 3 పూట్ల అదే తింటాము అంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అది మళ్ళీ బరువు పెరుగుతుంది బరువు పెరిగితే మళ్ళీ జాయింట్ మీద లోడ్ వస్తుంది సో ఇది ఒక సైకిల్లా ఉంటుంది సో ఏది మనం ఏది తిన్నా సరే దాని ప్రిస్క్రైబ్డ్ అమౌంట్స్లో తింటే బాడీకి హెల్తీగా హెల్ప్ చేస్తాయి అంతేగాని ఎక్సెస్లో మనం ఏం తీసుకున్నా సరే అవి ఎక్సెస్సే దట్ ఈస్ మనకి హెల్ప్ఫుల్ కాదు సో ఇలా మనము ఫుడ్లో యూజువల్గా పాలు పెరుగు యూజువల్గా కాల్షియం ఎక్కువ ఉంటాయి పాలు పెరుగులో అవి తీసుకోవచ్చు అలాగే పనీర్ అని నార్త్లో బాగా నార్త్ వాళ్ళు బాగా ఎక్కువ తింటారు మన సౌత్ వాళ్ళు కొంచెం తక్కువనే తింటారు పనీర్ అనేది కానీ అది కూడా ఒక బాడీ ఫుడ్ హ్యాబిట్స్లో అది ఇంక్లూడ్ చేసుకుంటే ఇట్స్ అ గుడ్ థింగ్ ప్రోటీన్ ఫుడ్ ఏదైనా పెట్టుకోండి నాన్ వెజిటేరియన్స్ ఉంటే నాన్ వెజ్ తినండి కానీ మీ షుగర్ కార్డియాక్ స్టేటస్ ప్రకారం తినండి కిలోలు కిలోలు అలా తినకూడదు ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ మోకాలు ఒకటే కాదు అలా అని చెప్పి మనము ఇంకా ఈ ఆర్థరైటిస్లో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ ఎవరికి వస్తాయి అంటే అరుగుదల అనేది అందరికీ వస్తుంది అరుగుదల వయసు వల్ల ఎక్కువ మందికి వస్తుంది కీళ్ళ వాతం చాలా తక్కువ మందికి ఉంటుంది అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ అది మనకు బ్లడ్లో ప్రాబ్లం ఉండి అది సైనోవియల్ లేయర్ అని చెప్పి ఒకటి ఉంటుంది మనకి జాయింట్లో అది చెడిపోతూ వస్తుంది దానివల్ల ఈ అరుగుదల వస్తుంది ఇంకోటి సోరియాటిక్ ఆర్థరైటిస్ అని ఉంటుంది సోరియాసిస్ ఉన్న పేషెంట్స్ ఏం లేదు జస్ట్ చర్మం మీద ఏం లేదు గజ్జి ఉంది అలా చేసుకొని లైట్ తీసుకుంటారు కానీ దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ లేకపోతే ఆ సోరియాసిస్ అనేది మనకి ఆర్థరైటిస్ కాజ్ చేస్తుంది దీన్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాము నెక్స్ట్ మనకి సెప్టిక్ ఆర్థరైటిస్ ఏంది దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మనిషికి ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా అవ్వచ్చు జ్వరం వచ్చింది జలుబు వచ్చింది ఇలాంటివి ఏమైనా ఉండి మనము 3 రోజులు 4 రోజులు ఇలా చూస్తే తగ్గిపోతుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు యూజువల్గా తగ్గిపోతాయి ఇట్స్ బెటర్ టు టేక్ యువర్ డాక్టర్స్ అడ్వైస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్
సో దాన్ని లైట్ తీసుకుంటే మనకి వేరే వేరే ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఆ ఇన్ఫెక్షన్స్ జస్ట్ ఇక్కడ అక్కడ ఉన్నంత వరకు ఓకే, జాయింట్లో కానీ బోన్కి కానీ వెళ్తే ఇన్ఫెక్షన్స్, ఇన్ఫెక్షన్ హీల్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం. దీనికి చాలా చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ ఉంటాయి అలా అని చెప్పి ఇది వచ్చిన తర్వాత అంతేనా అంటే కాదు, దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. యూ కెన్ హ్యావ్ అ బెటర్ ప్రొడక్టివ్ లైఫ్ ఆఫ్టర్ దాట్ ఆల్సో. మరి ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేవాళ్ళకి ఎలా ఉందంటే, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు చాలా ఈజీగా ఆడుతుంటారు, వాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉంటాయి, కానీ వాళ్ళు లిగమెంట్ ఇంజురీస్ ఇవి వస్తుంటే దాన్ని లైట్ తీసేసుకుంటారు. లిగమెంట్ ఇంజురీస్, కార్టిలేజ్ ఇంజురీస్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ ఫర్ యువర్ లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇవి మీకు ఈ ప్రాబ్లమ్స్ ముందు ఉన్నాయనుకోండి, మీకు దీన్ని లైట్ తీసుకుంటే కనుక మీకు లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే మీ డాక్టర్స్కి, ఆర్థోపెడిక్ సర్జన్స్కి విజిట్ అవ్వండి, వాళ్ళ గైడెన్స్, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారం చేసుకోండి. బికాస్ నీ జాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ నీ జాయింట్స్, ఎవ్రీ జాయింట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ లిగమెంట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ కార్టిలేజ్ ఈజ్ ఇంపార్టెంట్, ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ ఇంపార్టెంట్. సో దేనికైనా సరే, ఏం ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి పరిష్కారం బాగా ఉంటుంది, దానికి ప్రోగ్నోసిస్ కూడా బాగా ఉంటుంది. సో ఇలా మనం రకరకాలుగా ఉన్నాయి, రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మనం ఇవన్నీ ఆలోచించుకుంటూ, ఇవన్నీ చూసుకుంటూ మన దగ్గర మీకు పేషెంట్ని బట్టి పేషెంట్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి మన దగ్గర. సో వెన్ఎవర్ మీ వాళ్ళు మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మాకు డెఫినెట్గా మా దగ్గర రావచ్చు. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మొడాలిటీస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ అకార్డింగ్ టు దేర్ నెసెసిటీ. సో మీ ఎవరైనా సరే మా దగ్గర వీ ఆర్ ఆల్వేస్ అవైలబుల్. ప్లీజ్ టేక్ కేర్, మా దగ్గర రండి, వీ విల్ గివ్ యు అ ప్రాపర్ గైడెన్స్. థ్యాంక్ యూ.